కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు దళితులపై జరుగుతున్న దాడులు దళితులపై చూపుతున్న కుల వివక్షకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసన దీక్షలు రెండవ రోజుకు కొనసాగుతున్నాయి. డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి ఈపూరు మధుబాబు అధ్యక్షతన జరిగిన దీక్షలకు దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు నీలం నాగేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను అరికట్టేందుకే ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం నిర్వహించి సమీక్షించి పరిష్కరించాలన్నారు. జిల్లాలో అనేక దళిత సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం వైపు నుండి అధికారుల వైపు నుంచి నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉందని దళితుల మీద దాడులు జరుగుతున్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకోవడం కేసులు కట్టడంలో అరెస్టులు చేయడంలో అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. సెప్టెంబర్ 24 నుండి 35 వరకు దళితుల పేటలలో ఉన్న సమస్యలపై అధ్యయనం చేస్తూ జరిగిన కేవీపీఎస్ దళిత రక్షణ యాత్రలను కొనియాడారు. దళితులను చైతన్యం కల్పిస్తూ జిల్లాలోని 7 మండలాల్లో దళిత రక్షణ యాత్ర పేరుతో బైక్ యాత్ర నిర్వహించి సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామన్నారు. ఇప్పటికే దళితపేటలో సమస్యలకు నిలయాలుగా కుల వివక్షకు కుహారాలుగానే ఉన్నాయన్నారు. జిల్లాలో ఉన్న దళిత సమస్యలపై ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిష్కరించిన నేపథ్యంలో మరో సామాజిక ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు. జిల్లా కార్యదర్శి బిహోగ్రామ్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు దళితులకు అన్యాయం చేస్తూనే ఉన్నాయని కేంద్రంలో బీజేపీ దళితులపై మైనార్టీలపై పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా దాడులకు పూనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు అనేక సంవత్సరాల నుండి ఎటువంటి పథకాలను అందకుండా నీరుగార్చే చర్యలను పూనుకున్నారు అని అన్నారు. అందులో భాగమే విద్యలోనూ వివిధ పథకాల్లో కోత విధించడం జరుగుతుందని వారు తెలిపారు. జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక స్పందన కార్యక్రమం నెలకోసారి ఏర్పాటు చేయాలని, దళితులు తమ సమస్యలను స్వేచ్ఛగా అధికారులకు చెప్పుకునే అవకాశం ప్రభుత్వమే కల్పించాలని వారు కోరారు. చీరాల్లో మాస్క్ లేదన్న కారణంతో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కిరణ్ కుమార్ అనే ఒకరిని పోలీసులు కొట్టి చంపడం జరిగింది. అదేవిధంగా ప్రేమించిన ఒక ఎస్టీ యువకుడు పేర వెంకటరావు అని సింగరాయకొండ మండలం కనమల్ల గ్రామానికి చెందిన యువకుడు ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ హైదరాబాద్లో ఉంటే వాళ్ళని తీసుకొస్తుంటే అతని మరణానికి కూడా పోలీసులే కారకులయ్యారు. అదేవిధంగా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా దాసరి మాలాద్రి అనే అతను యువకుడు అప్పున్నాడని చెప్పి పోలీసులు వేధించడంతో రిటైర్డ్ అడిషనల్ ఎస్పి నరహరి, అదేవిధంగా అప్పుడు ఒంగోలు తాలూకా సీఎంని కూడా సస్పెండ్ చేశారు. నరహరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ఎవరైతే రక్షణ కల్పించాలో పోలీసులే మన పట్ల దళితుల పట్ల వాళ్ళు భక్షకులుగా మారారు. రక్షణ బట నిలయాలు అగ్రకుల రక్షణ నిలయాలుగా మారినాయి, దళితుల పట్ల ఏమో శిక్షణ నిలయాలు శిక్షలుగా నిలయాలుగా మారాయి. కాబట్టి మొత్తం అదేమంటే ముఖ్యమంత్రి జగన్ ఏం చెప్తున్నాడంటే హోంమంత్రి సుచరిత దళితురాలు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎస్టీ అని చెప్తున్నాడు. కానీ వాళ్ళకి పదవులు మాత్రమే ఉన్నాయి, కానీ అధికారం మొత్తం కూడా పెత్తనం జలాస్తం మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి చెప్పితే వీళ్ళ దగ్గర ఎటువంటి పవర్ లేని పదవులు ఏమని ఇచ్చారు. కానీ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినా కానీ 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినా కానీ కనీసం వాళ్ళకి అలాగే బడ్జెట్ ఏందో తెలియని పరిస్థితి. జిల్లా మన ఇన్ఛార్జి మంత్రి విశ్వరూపు జిల్లాలో ఏ రోజు కూడా ఒకరోజు గెస్ట్ హౌస్ లాగిన పరిస్థితి లేదు.